అమ్మ వస్తున్నది పోతరాజు విఎస్ కృష్ణకుమారి గారు రాసినటువంటి కథ. వాట్ దీప్తి, ఎంతోమంది అప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీకు వచ్చింది. ఆ అదృష్టాన్ని చేజేతులారా పాడు చేసుకుంటావా? నచ్చజెప్తున్నట్టుగా అన్నది టీం మేనేజర్ యామిని దీప్తితో. నిజమే యామిని, ఎవరికైనా అమెరికా ఛాన్స్ అంటే ఆనందమే, కానీ నా పరిస్థితి మీకు తెలుసు కదా. పాపకి ఇప్పుడు 6వ నెల, ఇంత చిన్న పాపను వదిలి నేను వెళ్ళలేను అన్నది దీప్తి. ఏం మాట్లాడుతున్నావు దీప్తి? పాపకు నీ ఫీడింగ్ లేదు, ఇంట్లో మీ అత్తగారు మామగారు ఉన్నారు, మీ హస్బెండ్ ఎలాగో చూస్తారు. ఓన్లీ ఫర్ 2 మంత్సా, ఇప్పుడు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో. ఒక విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు అన్నది యామిని. యామిని, ఏ త్యాగం చేయడానికైనా నేను వెనకాడను, కానీ నా కోసం నా బిడ్డ చేత తల్లి ప్రేమను త్యాగం చేయించడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ యామిని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీప్తి. దీప్తి వెళ్ళిన వైపే చూస్తూ ఆమె అన్నమాటను పునశ్చరణ చేసుకోసాగింది యామిని. అసలు ఈ పిల్లని చూస్తుంటేనే ఎప్పుడు తనలో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. దీప్తి తన టీంలో చేరి 2 సంవత్సరాలైంది. మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి, ఉద్యోగం పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉంటుందో కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతగా ఉంటుంది. ఈ విషయం ఆమె మాటల్లో గ్రహించింది. ఒక్కోసారి ఆ పిల్ల మాట్లాడే మాటలు సూటిగా తనకే తగులుతాయి. ఈరోజు అదే పరిస్థితి, తనను తానే ప్రశ్నించుకుంటోంది యామిని. కంగ్రాట్స్ యామిని, అమెరికాలో మన కంపెనీ తరఫున డెమో ఇవ్వటానికి నిన్ను సెలెక్ట్ చేశాం, స్లాట్ బుక్ చేస్తున్నాం, నెక్స్ట్ ఫ్రైడే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మేనేజర్ మాటలతో యామిని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది. తన కళ నెరవేరబోతోంది, అమెరికా వెళ్ళాలి అనేదే తన చిరకాల కోరిక. ఈ శుభవార్తను వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వెళుతూ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళింది. అత్తగారికి మామగారికి కూడా ఈ వార్త చెప్పింది. అత్తగారు కంగ్రాట్స్ చెప్పారు, కానీ అన్నీ ప్రాక్టికల్గా ఆలోచించే మామగారు మాత్రం, మరి పిల్లనేం చేస్తావు, చిన్నదానికి రాత్రిపూట ఇంకా నీ ఫీడింగే, 4 రోజులు మరి అది నిన్ను వదిలి ఉండగలదా అంటూ సందేహం వెళ్ళిపుచ్చారు. అంతే, ఒక్కసారిగా తన ఆనందం అంతా ఆవిరైపోయింది. తనకు అసలు కూతురు అనన్య గురించి ఆలోచన రాలేదు. ఎలా ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి దిగ్గాలుగా కూర్చుంది. ఈ లోపల భర్త వచ్చాడు. వాతావరణం గంభీరంగా ఉండటం చూసి తన దగ్గరికి వచ్చాడు. మామగారు అన్న మాటలు చెప్పింది. MBA చదివిన వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, అదృష్టం కొద్దీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది అన్నది. భార్గవ్ ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో భార్గవ్ అన్నాడు, 1 నెలే కాదు నాన్న, నేను మేనేజ్ చేస్తాను. పగలంతా మీ దగ్గరే అలవాటు, ఎటు వచ్చి రాత్రిపూట కొంచెం ఇబ్బంది పడాలంతే, నేను చూసుకుంటాలే. వీసా స్టాంపింగ్ అయిపోయింది. అమెరికా వెళ్లే ముందు రోజు రాత్రి పాపను గుండెలకు హత్తుకుని పడుకుంది. ఆ మర్నాడు ఎయిర్పోర్ట్లో మాత్రం తనకు ఏడుపు ఆగలేదు. అప్పటిదాకా ఉన్న బింకం సడలిపోయింది. ఆమెలోని మాతృహృదయం అప్పుడు బయటపడింది. భార్గవ్ ఓదార్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తూనే ఉండేది. ఇప్పట్లోలాగా అప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఇంకా రాలేదు. నెల కాగానే తాను అమెరికా నుంచి వస్తున్నప్పుడు ఈ నెల తన సంపాదనలో సగం పాప డ్రెస్సులు బొమ్మల కోసమే ఖర్చు పెట్టింది. వచ్చిన మర్నాడు అత్తగారు చెప్పారు, తను వెళ్ళిన 2 రోజులకే అనన్యకు జ్వరం వచ్చిందని, భార్గవ్ ఈఎల్ పెట్టి 15 రోజుల పాటు పాపను చూసుకున్నాడన్న విషయం. అది విని తల్లడిల్లిపోయింది. ఇక ఇంకోసారి అనన్యను వదిలి వెళ్ళకూడదని గట్టిగా నిశ్చయించుకుంది. 6 నెలల తర్వాత మళ్ళీ అమెరికా అవకాశం వచ్చినా తను రిజెక్ట్ చేసింది. అనన్యకు 3 ఏళ్ళు వచ్చాయి. యామినికి 2వ సారి బాబు పుట్టాడు. 2 సార్లు ఆఫర్ వచ్చినా వదులుకుంది. బాబుకి 7 వయసు ఉన్నప్పుడు తనకు ప్రమోషన్ వచ్చింది. అయితే ఇప్పుడు తప్పనిసరిగా తన ప్రొడక్ట్ డెమో కోసం వివిధ దేశాలు వెళ్ళాలి, లేదా ప్రమోషన్ అయినా వదులుకోవాలి. మళ్ళీ అదే పరిస్థితి, కుటుంబమా లేక కెరీరా అనేది విషయం భర్తకు చెప్పింది. నిర్ణయం నీదే అన్నాడు భర్త. అత్తగారు మామగారు ఉదాసీనంగా ఉండిపోయారు. తన సంఘర్షణ చూసి తన కొలీగ్ సలహా ఇచ్చింది. నిర్ణయం నీదే అన్నాడు. నీ అభివృద్ధి నీ పిల్లల అభివృద్ధికి దోహదపడుతుంది. తాత్కాలికంగా బాధ అనిపించినా భవిష్యత్ ఎంతో బాగుంటుంది. భార్గవకు ట్రాన్స్ఫర్లు ఉండవు కాబట్టి నువ్వు లేనప్పుడు పిల్లల బాధ్యత తను చూసుకుంటాడు అని. నిజమే, ఒక విజయం సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు అని మనసుకు సర్ది చెప్పుకుంది. గతాన్ని ఆలోచిస్తూ టైం చూసుకోలేదు. గడియారం చూస్తే 6 దాటింది. వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చింది. అప్పటికే భార్గవ్ వచ్చి చపాతీ పిండి కలిపి కూర వండుతున్నాడు. తను ఎన్నోసార్లు అంది,
ఒక మంట వంట మనిషిని పెట్టుకుందాము అని, కానీ వినడు. ఇద్దరు మనుషుల కోసం పని మనిషి అవసరమా? నీకు ఓపిక లేకపోతే నేను చేస్తాగా అంటాడు. ఇద్దరి మధ్య ఏ మాటలు ఉండవు, అలాగని అతని ప్రేమలో ఏ లోపం కూడా ఉండదు. గాఢ నిద్రలో ఉన్న యామినికి ఫోన్ రింగ్ అవటంతో మెలకు వచ్చింది. విసుగ్గా పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని చూసింది. అది కస్టమర్ కాల్. కట్ చేసి టైం చూసింది, 5:00. లేచి ఏసీ ఆఫ్ చేసింది. విండో కర్టెన్ తొలగించి బయటికి చూసింది. ఎండాకాలం కావటంతో సాయంత్రం అయినా సరే ఎండ వేడిమి తగ్గలేదు. అంత ఎండలోనూ భర్త భార్గవ్ దీక్షగా తను పని చేసుకుపోతున్నాడు. కాంపౌండ్ వాల్ గేట్ నుంచి ఇంటి గుమ్మం వరకు వేసిన రాళ్ల మధ్యలో అక్కడక్కడా పోయిన సిమెంటును మళ్లీ వేస్తున్నాడు. మేస్త్రిని పిలవచ్చుగా అంటే, ఇంత చిన్న పనికి వాళ్ళని పిలవటం అవసరమా? నేను చేస్తాలే అంటాడు. గది తలుపు తోసుకుని కింద హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంది. హాల్లో షోకేస్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉత్తమ ఉద్యోగినిగా తాను అందుకున్న అవార్డులు తనను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. ఏం సాధించింది తను? నెల క్రితం దీప్తి అన్న మాటలకి తనలో రేగిన ఆశాంతి నిన్న కూతురు అడిగిన ప్రశ్నతో తుఫానుగా మారి వయసును అల్లకల్లోలం చేస్తోంది. తల్లిగా తను ఓడిపోయిందా? మళ్లీ గతాన్ని నెమరు వేసుకుంది. పాపను బళ్ళో చేర్పించారు. అప్పటికే అత్తగారు మామగారు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి భారం కాకూడదని బాబును చూసుకోవడానికి ఓ పనమ్మాయిని ఇంట్లోనే ఉండేలా ఏర్పాటు చేసింది. నెలకొకసారి తను బయటికి వెళ్లాల్సి వచ్చేది. వారం రోజులు, 2 వారాలు, ఒక్కొక్కసారి నెల టూర్ ఉండేది. ఈ ఆమెని టూర్ వెళ్ళేటప్పుడు మొదట్లో ఏడ్చినా తర్వాత పిల్లలకు అలవాటైపోయింది. పిల్లల మీద తన ప్రేమను వాళ్ల కోసం ఖరీదైన వస్తువులు డ్రెస్సులు కొనడంలో చూపించేది ఆమెని. చూస్తుండగానే కాలం గిర్రం తిరిగింది. అత్తగారు మామగారు చనిపోయారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. సహజంగానే పిల్లలిద్దరూ భార్గవ్కు బాగా దగ్గరయ్యారు, ముఖ్యంగా కూతురు అనన్య. అలాగని తనంటే ప్రేమ లేదని కాదు. తను టూర్ నుంచి రాగానే ఆ రోజు తనొక్క పుక్క పని కూడా చేయనీయదు. అమ్మ బాగా అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో అంటూ తనకు సేవలు చేస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట తనే వంట చేసి పెడుతుంది. తమ్ముడికైతే తల్లి అయింది. అసలు అనన్య పెద్దయ్యాక తను నిశ్చింతగా ఉద్యోగం చేసుకుంటోంది. కానీ ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా కావాలన్నా తండ్రిని అడిగినంత చనువుగా నన్ను అడగదు. అనన్య బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఎంఎస్ చేయటానికి కోచింగ్కి వెళ్ళు అని ఆమెని చెప్పింది. కానీ ఎంఎస్ చేయటం తనకు ఇష్టం లేదని, అసలు తనకు జాబ్ చేయటం కూడా ఇష్టం లేదని నిర్మోహమాటంగా చెప్పేసింది అనన్య. ఆ మాటలతో యామినికి పట్టరాని కోపం వచ్చింది. నీ పెంపకంలో దాన్ని వంటింటికి ఉందోయిల్లా చేశావు అంటూ భార్గవ్ మీద అరిచింది. దీంతో అనన్య బీటెక్ కాగానే పట్టుదలతో సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు భార్గవ్. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే దూర బంధువుల్లో మంచి సంబంధం దొరికింది. అబ్బాయికి ఇంగ్లాండ్లో ఉద్యోగం. నాన్న నీకు ఇష్టమేనా? నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను అని సంబంధం గురించి చెప్పగానే అనన్య అన్న మాట అది. దీంతో మొదటిసారి యామినిలో అంతర్మదనం మొదలైంది. భర్త పిల్లలు తన పరాయిదానిలా చూస్తున్నారు అనే భావన కలిగింది. పెళ్లి కాగానే భర్తతో కలిసి ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు తండ్రిని పట్టుకుని అనన్య ఏడుస్తుంటే ఎప్పుడూ స్నితప్రజ్ఞుల్లో ఉండే భార్గవ్ కళ్ళల్లో నీరు తిరగడం చూసిన అందరి మనసులు భారమయ్యాయి. తనతో మాత్రం అమ్మ నాన్న జాగ్రత్త అన్నప్పుడు, మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు అనన్యను భార్గవ్ చేతిలో పెడుతూ తన అన్న అదే మాట గుర్తొచ్చి కూతురులో తల్లి హృదయాన్ని చూసింది. అనన్య పెళ్ళైన ఏడాదికి బాబు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. తన ఇక ఇండియాకే పరిమితం అయిపోయింది. అనన్య నెల తప్పిందన్న మాట విని భార్గవ్ చంటి పిల్లల్లా గంతులేశాడు. తనకు కూడా కూతురు తల్లి కాబోతుందంటే అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలిగింది. తను ఇక లీవ్ ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు సెలవులంటే కష్టం. నిన్న వీడియో కాల్లో మాట్లాడుతూ, నాన్న నాకు 7 నెలలు రాగానే మీకు అమ్మకి టికెట్స్ బుక్ చేస్తాను. అమ్మ నీకు వీలైతే నాన్నతో రా, లేదంటే కనీసం డెలివరీ టైంకి వచ్చినట్టుగా ప్లాన్ చేసుకోగలుగుతావా అని అడిగింది. చాచి మొహం మీద కొట్టినట్టు అయింది. అక్కడి నుంచి మౌనంగా లేచి వచ్చింది. కూతురు ఇంకా ఏదో మాట్లాడుతోంది. తనను తమ్ముడిని ఎలా ఆడించాడో, అలాగే తన పిల్లలను కూడా ఆడించాలని అనన్య అంటుంటే భార్గవ్ పరవశంతో వింటున్నాడు. భార్గవ్ లోపలికి వచ్చాడు. నిన్న వీడియో కాల్లో అనన్య అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పరధ్యానంగా ఉన్న యామిని చూసి తనే వెళ్ళి ఇద్దరికి కాఫీ కలిపి తెచ్చాడు. చేతలే తప్ప అతను ఎక్కువగా మాట్లాడడం. ఆమెకు మనసు బాగాలేనప్పుడు వెంటనే గుర్తొచ్చే స్నేహితురాలు ప్రసన్నకు ఫోన్ చేసింది. ఫ్రీగా ఉన్నావా, వద్దాం అనుకుంటున్నాను అని అడిగింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. మనసు బాగాలేనప్పుడో ఏదైనా సలహా కోసమో ఫోన్ చేస్తే అడిగే ప్రశ్న అది. ఖాళీగానే ఉన్నారా అనగానే భర్తకు చెప్పి వెళ్ళింది. యామిని వచ్చి కూర్చోగానే ఏమిటి విషయం, ఆమె కూడా ఏ అనవసర ప్రశ్నలు వేయకుండా అడిగింది. జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ఎన్నో అనుభూతులు పోగొట్టుకున్నాను అనిపిస్తోంది అంటూ దీప్తి తన కూతురిద్దరు అన్న మాటలు ఈ మధ్య తనలో నెగుతున్న ఘర్షణ గురించి చెప్పింది. నేను పిల్లలు ఏదడిగితే అది ఇచ్చాను, కానీ వాళ్ళు ఎందుకో నాకు దగ్గర కాలేదు. నా ఉద్యోగ ధర్మంగా నేను వాళ్ళకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఎంత క్షోభ అనుభవించానో అర్థం చేసుకోవటం లేదు ఎవరు. నా కుటుంబాన్ని, నా సరదాలు అన్నీ త్యాగం చేశాను. అసలు నేను ఈరోజు భార్గవుని సలహా అడిగాను, నీదే నిర్ణయం అన్నాడు. తను వద్దు అంటే బాగుండేది, తను అలా అనగలేదు. చివరికి ఒంటరిదాన్ని అయిపోయాను. మొదటిసారి యామిని కంటనీరు పెట్టడం చూసింది ప్రసన్న. అనునయంగా స్నేహితురాలు భుజం మీద చేయి వేసి, ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచించటం గతజల సేతు బంధనంలా ఉంది. నీ మనసుకు తెలుసు, నువ్వు ఇప్పుడున్న మాటలు ఆరోపణలు ఎంత అర్థం లేనివో. నీ నిర్ణయం నువ్వే తీసుకునే స్వేచ్ఛ భార్గవ్ నీకిచ్చాడు. భర్తగా నీ అభిప్రాయాలను గౌరవించాడు. నువ్వు ఆ రోజు తల్లిగా కంటే బాధ్యత గల ఉద్యోగిగా ఆలోచించావు. నిజానికి అన్ని విషయాలను నాతో పంచుకునే నువ్వు అప్పుడు నన్ను సలహా అడగలేదు, ఎందుకంటే నీ నిర్ణయాన్ని కాదంటానేమోనని. ఇక నువ్వు అన్న ఇంకో మాట త్యాగం అని. నీ కోపం వచ్చినా ఆనందం వచ్చినా నీ కెరీర్లోనే వెతుక్కోవాలనుకున్న నువ్వు త్యాగం అనే మాటను వాడటంలో అర్థం లేదు. తప్పని పరిస్థితుల్లో రెండో ఆప్షన్ లేనప్పుడు చేసే పనే త్యాగం అవుతుంది. నీకు ప్రమోషన్ తర్వాత వచ్చేదేమో, నువ్వు స్వచ్ఛందంగా ఎన్నుకున్న మార్గం అది. ఇంకో మూడో విషయం, తల్లితోడు అవసరమైన సమయంలో నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నావు. పిల్లలు వాళ్ళ ఆనందాలు బాధలు అన్నీ తల్లితో షేర్ చేసుకోవాలనుకుంటారు. నువ్వు మాత్రం నీకు వీలైనప్పుడు వీకెండ్స్తో వాళ్ళతో కలిసి షాపింగ్ అని మూవీస్ అని వెళ్ళేదానివి. అది వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ మానసికంగా దగ్గర కాలేకపోయారు. వాళ్లకు తల్లి తండ్రి భార్గవే అయ్యాడు. వాళ్ళకి స్నానం చేయించాడు, గోరుముద్దలు తినిపించాడు, కథలు చెప్తూ జోకొట్టి నిద్రలు పుచ్చాడు, వాళ్ళ హోంవర్క్ చేయిస్తూ ఉద్యోగుడు ఉపాధ్యాయుడు అయ్యాడు, వాళ్ళని ఆడించాడు, లాలించాడు, పిల్లలకు సర్వం తానే అయ్యాడు. అంతేకాదు, పనమ్మాయి రాకపోతే గిన్నెలు కడిగేవాడు, ఇల్లు తుడుచుకునేవాడు, ఇన్ని చేస్తూ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేవాడు. తన వీధుల్లో ఏ చికాకులు వచ్చినా పిల్లల్ని మాత్రం నిర్లక్ష్యం చేయలే. కానీ ఏనాడు అతను వీటిని త్యాగం అనుకోలేదు, నా బాధ్యత అని కూడా అనుకోలేదు. తన కుటుంబాన్ని ప్రేమించాడు అంతే, కాబట్టే పిల్లలకు బాగా దగ్గరయ్యాడు. యామిని ఇప్పటికీ మించిపోయిందేం లేదు. అనన్య నీకు మరో అవకాశం ఇచ్చింది, దానిని సద్వినియోగం చేసుకుని తల్లిగా తృప్తిని పొందు అన్న ప్రసన్న మాటలతో యామిని మనస్సు తేలిక పడింది. ఇంటికొస్తూనే కూతురికి వీడియో కాల్ చేసి, అమ్మలు నేను నాతో పాటు వస్తాను. యామిని మాట పూర్తి కాకముందే, ఏమండి అమ్మ కూడా వస్తుందండి, మా అమ్మ వస్తుందంట అంటూ గట్టిగా అరిచి భర్తకు చెప్పింది అనన్య. కూతురు కళ్ళల్లో కనిపించిన మెరుపు యామిని మనసులోని చీకట్లను తొలగించింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.